దీపావళి నుంచి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపిందన్నారు ఏపీ మంత్రులు. ఉచిత సిలిండర్ల పథకానికి ఏటా 2,700 కోట్ల వ్యయం అవుతుందన్నారు. సొంత అవసరాలకు ఎడ్లబండి, ట్రాక్టర్ల మీద ఇసుక తీసుకుని వెళ్లేందుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. సొంతానికి కాకుండా అమ్మకానికి తీసుకెళ్లే వారిపై మానిటరింగ్ ఉంటుందని మంత్రులు తెలిపారు. సినరీస్ ఛార్జీల రద్దు వల్ల ప్రభుత్వంపై 264 కోట్ల భారం పడుతుందన్నారు. మరోవైపు 2021 నుంచి విడుదలైన జీవోలను ప్రజల ముందు ఉంచాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. దేవాలయాల పాలక మండలి సభ్యుల సంఖ్యను 15 నుండి 17 వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇక బ్రాహ్మణులు, నాయి బ్రాహ్మణులకు చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయంలో ప్రధానమైంది 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఈ కార్యక్రమాన్ని దీపావళి రోజున, అంటే 31 తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడానికి ఈరోజు కేబినెట్లో ఆమోదం దొరికింది. ప్రతి ఏటా 2,684 కోట్ల రూపాయలతోటి రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే విధంగా 3 గ్యాస్ కంపెనీలతోటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కూడా చర్చించి అనుసంధానం చేసుకుని, ఎందుకంటే చాలా వరకు డేటా షేరింగ్ కూడా చాలా అవసరం, ఈ మొట్టమొదటిసారి ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి అనుసంధానం చేసుకుని చివరికి కొలికి తీసుకొచ్చిన తర్వాత ఈరోజు కేబినెట్లో ఆమోదముద్ర దీనికి జరిగింది. ఈ సూపర్ 6లో భాగంగా 3 సిలిండర్లు ఉచితంగా ఇవ్వాలని చెప్పి ఆ రోజు చెప్పారు. దానిలోనే భాగంగానే ఇంకా 125 రోజులు అయినట్టుంది ఇంకా గవర్నమెంట్ ఫామ్ అయ్యి, అంటే ఇన్ని ఈ టైంలోనే కంపల్సరీగా మనం సూపర్ 6లో భాగంగా మహిళలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆర్థిక ఇబ్బందులు ఎన్నున్నా కూడా పక్కన పెట్టి ఈరోజు సుమారుగా సంవత్సరానికి 2,684 కోట్లు ఈరోజు వ్యయం అవుతున్నప్పటికీ కూడా మహిళలకిచ్చిన హామీని, మహిళలకిచ్చి చేసిన ప్రామిస్ని దీపావళికి వాళ్ళకి ఇవ్వాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం, అదేవిధంగా మంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి మహిళలందరి తప్పున వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకోవాలండి. నదీ ప్రవాహ ప్రాంతాల్లో అక్కడ ఆ గ్రామ అవసరాల కోసం ఎవరైనా తీసుకెళ్ళొచ్చు అనేది అక్కడ బుల్లకాట్స్ మీద గతంలో ఎడ్లబళ్ళ మీద తీసుకెళ్లేదానికి అవకాశం ఉంది. ఎడ్లబళ్ళతో పాటు ట్రాక్టర్లకు కూడా మేము అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడా కూడా ఏదైతే నిబంధనల ప్రకారం, ఎన్జిటి నిబంధనల ప్రకారం తవ్వకాలు మాత్రమే జరిగే విధంగా మానిటర్ చేయమని కూడా ఆదేశించడం కూడా జరిగింది. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సీనరేజ్ కూడా భారం అవుతుందని చెప్పి సీనరేజ్ను కూడా ఈరోజు ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. సీనరేజ్ ఛార్జెస్, సీనరేజ్తో పాటు మళ్ళీ జిఎస్టీ పడుతుంది, జిఎస్టీ కాకుండా మళ్ళీ మెరిట్, డిఎంఎఫ్, డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ ఇవన్నీ కూడా మళ్ళీ భారం అవుతుంది, సుమారుగా 100 ఇంకెక్స్ట్రా అవుతుందని చెప్పి అవి కూడా తీసేయటం కూడా జరిగింది. ఈరోజు ఇవాళ పూర్తిగా ఉచితం, ఎవరైనా వచ్చి మీ సొంత ఖర్చులతోనే లేరు మీ సొంతంగానే లోడ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. ఒక జియో ఇష్యూ చేసినప్పుడు దానికి రిలేటెడ్ జీవోస్ని ఏమేమి ఉన్నాయా, గతంలో ఏ ప్రభుత్వం ఏ జీవో ఇష్యూ చేసిందా, వాటన్నిటినీ రివ్యూ చేయడానికి కానీ పరిశీలించడానికి అవకాశం ఈ పోర్టల్లో ఉంటుంది. కాబట్టి ఈ పోర్టల్ని మరి ఈ ప్రభుత్వం ప్రారంభించే ఏదైతే ప్రతిపాదన ఉందో కేబినెట్ ఈరోజు ఆమోదం చేసిందని చెప్పేసి కూడా మనం చేస్తాను. ఏపీ చారిటబుల్ మరియు హిందూ మతపరమైన సంస్థలు మరియు ఎండోమెంట్స్ చట్టం 1987లోని సెక్షన్స్ 15(1), 51, 52, 17(5)ని సవరించడం ద్వారా ఈ సభ్యుల సంఖ్యను పెంచడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం.